నారా లోకేష్ యువగళం నెల్లూరు జిల్లాలో దాదాపుగా 20 రోజులు కంప్లీట్ చేసుకుంటుంది. 2000 కిలోమీటర్లు కూడా నెల్లూరు జిల్లాలోనే మైల్ స్టోన్ కూడా రాబోతుంది. ఇందులో ముఖ్యంగా నారా లోకేష్ యువగళం నెల్లూరు జిల్లాలో ఇప్పటికి 10 సీట్లు వైసీపీ ఉంటే ఇప్పుడు పూర్తిగా రివర్స్ అయ్యే పరిస్థితి అనమాట. చూస్తున్న యువగళంలో కూడా ప్రతిస్పందన పబ్లిక్ సంబంధించి కావచ్చు, మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, అందరూ కూడా సో యువగళంలో పార్టిసిపేట్ అయ్యేందుకు మనకు కందుకూరు ఇన్ఛార్జ్ వచ్చారు నాగేశ్వరరావు గారు. ఈరోజు ఆయనకి జన్మదినం అంట కూడా మా మహా న్యూస్ తరపున మీకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు నాగేశ్వరరావు గారు. ఏంటి నెక్స్ట్ మా జిల్లా నుంచి మీ జిల్లాకి రాబోతుంది, ప్రకాశం జిల్లాకి ఇంకొక 10 డేస్లో ఎట్లా ఉండబోతుందండి? తప్పకుండా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మా కందుకూరు నియోజకవర్గం ఉండేది ఇంతకుముందు, ప్రస్తుతం ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఉంది. స్టార్టింగ్ మా నియోజకవర్గం నుంచి ప్రకాశం జిల్లాలోకి ఎంటర్ కాబోతా ఉన్నాడు. తప్పనిసరిగా ఇంతకుముందు జరిగిన దానికంటే కూడా ప్రకాశం జిల్లా అంటే తెలుగుదేశం పార్టీ లాస్ట్ 2019 ఎలక్షన్లో కూడా 4 సీట్లు గెలుచుకోవడం జరిగింది. ఈసారి 12 సీట్లు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది. రేపు ఈ ఇంతకుముందు జరిగిన పాదయాత్రకు అలాగే రేపు జరగబోయే యువగళం యాత్రకు ప్రకాశం జిల్లా నుంచి పూర్తిగా మార్పులు ఉంటాయి. కనీవిని ఎరుగని రీతిలో ప్రకాశం జిల్లా నుంచి చంద్ర లోకేష్ బాబు గారికి స్వాగతం పలకడానికి మేము అందరం కూడా రెడీగా ఉన్నాం. ఈరోజు మా జన్మదినంలో కూడా మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది. నిలంగసముద్రం మండలంలో స్టార్ట్ అవుతూ ఉంది. తప్పనిసరిగా ఇంతకుముందు ఏ నియోజకవర్గంలో జరిగే విధంగా మేము మొత్తం కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఎట్లా ఉంటుంది నాగేశ్వరరావు గారు ఈసారి కందుకూరు అంటే అక్కడ మైదేరుడు ఉన్నాడు, ఇప్పుడు మీరు అక్కడ పోటీ పడితే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎట్లా ఉండకూడదు? ఇంతకుముందు 30 సంవత్సరాల నుంచి మైదిరెడ్డి గారు 4 సార్లు గెలిచాడు, 2 సార్లు ఓడిపోవడం జరిగింది. ప్రజలకి కమ్యూనల్ గొడవలు తీసుకొని వచ్చి సస్టైన్ అయ్యి కమ్యూనల్ గొడవల్లో అతను గెలవడం జరుగుతూ ఉంది. తప్పనిసరిగా ఇప్పుడు యువత అందరూ కూడా ఇతను అభివృద్ధి చేయలేదు నియోజకవర్గాన్ని. ఎక్కడా కూడా ఒక పరిశ్రమ తీసుకుని వచ్చిన పాప అనుభవలేదు, ఎక్కడా కూడా కనెక్టివిటీ లేవు, ఎక్కడా కూడా ఈరోజు కందుకూరు నియోజకవర్గం అంటే మెట్ట ప్రాంతమే అంతేగాని ఈరోజు ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది జీరో అయి ఉంది. తప్పనిసరిగా యువకులందరూ కూడా ఈ మైదిరెడ్డి గారు చేసే గ్లోబల్ ప్రచారాన్ని అందరూ కూడా గమనించారు. 2024 సంవత్సరంలో తప్పకుండా మా కందుకూరు నియోజకవర్గానికి ఇంతకుముందు చేసిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా తీవ్ర అన్యాయం చేయలేదు. మైదిరెడ్డి గారు మమ్మల్ని నెల్లూరు జిల్లాలో తీసుకొని రావడంలో ఆయన ఆదాయాల కోసం, ఆయన వ్యాపారాల కోసం కందుకూరు నియోజకవర్గాన్ని తాకట్టు పెట్టాడు. తప్పనిసరిగా 2024లో ఆయన ప్రతిఫలం చూడబోతా ఉన్నాడు. కందుకూరు పబ్లిక్ కూడా ఒంగోలు జిల్లాలో కంటిన్యూ చేయాలని కోరుతున్నారు, అది టీడీపీ గవర్నమెంట్ చేస్తుందంటారు? తప్పకుండా లాస్ట్ మహానాడులో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒంగోలులో చెప్పడం జరిగింది. తప్పనిసరిగా కందుకూరు నియోజకవర్గాన్ని తిరిగి మళ్ళీ ప్రకాశం జిల్లాలో కలుపుతామని, రేపు తప్పనిసరిగా లోకేష్ బాబు గారు కూడా మా నియోజకవర్గ పర్యటనలో కూడా లోకేష్ బాబు గారి చేత కూడా మేము ప్రామిస్ చేయించుకోబోతా ఉన్నాం. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాగానే కందుకూరు నియోజకవర్గాన్ని తిరిగి మళ్ళీ ప్రకాశం జిల్లాలో కల్పించేదానికి మా వంతు సహాయ సహకారాలు కంపల్సరిగా చేస్తామని చెప్పారు. మీరు చెప్పండి, యువగళం సాగుతున్న తీరు రాయలసీమ జిల్లాలో సూపర్ సక్సెస్, నెల్లూరు జిల్లాలో కూడా ఇప్పటికీ దాదాపుగా 6 నియోజకవర్గాలు కంప్లీట్ కాబోతుంది, చాలా సక్సెస్ఫుల్గా సాగుతుంది. అంటే ఇంత కష్టపడే నాయకుడు తెలుగుదేశం పార్టీకి దొరకడం నారా లోకేష్ అంటే నాయకుడు ఎట్లా చూస్తారు? తప్పనిసరిగా మాలాంటి యువకులందరం కూడా నారా లోకేష్ బాబు గారి అడుగు జాడల్లో నడవడానికే మేము ముందుకు వచ్చాం. మేము కూడా చిన్న వయసులోనే వ్యాపారాలు చేసుకొని ఏదో స్థిరపడ్డాం. తప్పనిసరిగా ఈ రాష్ట్రం బాగుపడాలి, ఈ రాష్ట్రం భావితరాలు బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఆ రోజు ఒక చిన్న వయసులో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉంటే పంచాయతీరాజ్ శాఖే వెన్న తెచ్చిన నాయకుడు మన నారా లోకేష్ బాబు గారు. తప్పనిసరిగా ఆయన నాయకత్వంలో మాలాంటి యువకులందరం కూడా ప్రయాణం చేసి ఈ తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకొని దాంట్లో ఆయన అడుగులు అడుగేస్తామని చెప్పి తెలియజేసుకుంటాము. నాగేశ్వరరావు అయితే కందుకూరు ఇన్ఛార్జ్ ఉన్నారు, విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు, యువగళం సక్సెస్ఫుల్గా సాగుతుంది, ప్రకాశం జిల్లాలో కూడా పూర్తిస్థాయిలో విజయవంతం చేస్తామంటూ కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రావణ్ కుమార్తో దినకర్ రాజు మహా న్యూస్ నెల్లూరు.